हाय अंडी, वेलकम टू श्रेष्ठ किचन। नेनु मी सुनीत। ई रोज़ रेसीपी हेल्दीगा पेसरट्टु वेयटमलानु चूपिंचबोतुन्नानु। इला दोस वेसारंटे एप्पुडु पेसरट्टु वेसुकुन्ना इलागे वेयाली अनिपिस्तुंदि। मरी हेल्दी पेसरट्टुनु एला वेयालो इप्पुडु विवरंगा चूसेद्दाम। गिन्नेलोकी ओक कप्पु पेसलु वेसुकोंडि। इवि वच्चि 200 ग्रामुलु उन्नायि। अलागे हाफ कप्पु रागुलनु वेसुकोंडि। इवि 100 ग्रामुलु उन्नायि। ఒకసారి కడిగేసుకుని నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నాననివ్వండి। ఉదయానికి ఇలా నానిపోతాయి। వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి। పిండేమి నానబెట్టే పని లేదు కనుక రుబ్బిన వెంటనే దోసలు వేసేసుకోవచ్చు। దీనిలోకి రుచికి తగినంత ఉప్పు, మూడు పచ్చిమిర్చిలు, రెండు ఇంచుల అల్లం ముక్కను కట్ చేసి వేసుకోండి। పావ స్పూన్ పసుపు వేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి। ఇలా మిక్సీ పెట్టేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి। ఇక్కడ రెండు గిన్నెల్లోకి తీసుకున్నాను। ఈ గిన్నెలోకి దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేట్టు నీళ్లు పోసి కలుపుకోవాలి। హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని తీసుకోండి। ఈ గిన్నెను పక్కకు పెట్టుకుని ఈ పిండి గిన్నెలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కొంచెం క్యారెట్ తరుగు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు చిన్న చిన్నగా తుంచి వేసుకోండి। అంతా బాగా కలుపుకోవాలి। కొంచెం స్పాంజిలా మెత్తగా రావాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకుని కలుపుకోండి। ఇక్కడ ఏమీ వేయట్లేదు। ఇలా కలిపేసుకుని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని హీట్ చేసుకోవాలి। టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ ఒకసారి పెనంని తుడిచేసుకుని గరిట పిండి వేసి పల్చగా దోసలుగా వేసుకోవాలి। పైన పచ్చిదనం తగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని కాలనివ్వండి। బాగా కాలనిచ్చి తీసేసుకోవడమే। ఇలా సింపుల్గా దోస వేసేసుకోవచ్చు। నచ్చితే దోస వేసుకుని పైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్ తురుము అన్నీ చల్లుకుని ఆయిల్ కూడా వేసి కాలనిచ్చి ఇలా మనకు నచ్చినట్టు వేసుకోవడమే। ఎప్పుడు మనం పెసరపిండిని ఒకేలా కాకుండా ఇలా రాగులు వేసి పిండి చేసుకుంటే టేస్టుగా ఉంటుంది। ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ను రోజు తీసుకున్నట్టు ఉంటుంది। చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు। పెనం లో ఫ్లేమ్లో పెట్టుకుని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుని పైన కొంచెం నువ్వులు వేసుకోవాలి। కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి, దాన్ని 2-3 స్పూన్లు వేసి చిన్నగా ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే। లో ఫ్లేమ్ పెట్టి వేసుకోండి, లేకపోతే హీట్కి నువ్వులు చిట్పట్లాడిపోతాయి। మూత పెట్టుకుని మగ్గనివ్వాలి। ఇది ఇలా మగ్గిపోయిన తర్వాత పైన కూడా కొంచెం ఆయిల్ వేసి మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి। ఇటు అటు కూడా బాగా కాలనిచ్చి తీసేసుకోవటమే। ఒకే పిండిని ఇలా నచ్చినట్టుగా టిఫిన్ రెడీ చేసుకోవచ్చు। టిఫిన్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా హెల్దీగా పిండిని ప్రిపేర్ చేసుకుంటే రుచికి రుచిగానే ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది। ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।